నేను పార్టీ వీడియోస్ పెట్టబోటానికి కారణం ఏంటంటేనండి, ఒక దిక్కుమాలిన బ్యూటీషియన్ తగిలింది నాకు, లిటిల్ లోటస్ అని. ఆమె ఇన్స్టా పెట్టే ఫోటోలు చూసి నేను కూడా నమ్మేసి ఆమెకి ఇచ్చేసాను. పార్టీ ఉందిలా అంటే 35,000 రూపీస్ తీసుకుంది. 20 ఫర్ మై డాటరు, నాకు 15 తీసుకుంది. పిల్లోడు మా బాబుదండి, పార్టీ పాపది కాదు అని చెప్తే కూడా బాబుకి చేస్తానని కనీసం బాబుని టచ్ కూడా చేయలేదు. మెయిన్ అమ్మాయి దగ్గర ఏంటంటే టైం సెన్స్ లేదు. 7 కల్లా మేము మా హాల్కి వెళ్ళాలండి అంటే 5:30 కూడా రాకుండా, చూడండి నా ఫేస్ ఎంత ఘోరంగా చేస్తుంది. అసలు మనం పార్టీ చేసేదే మెమరీస్ కోసం. మెమరీస్ అంటే మనం పెట్టిన ఫుడ్ అవన్నీ ఉండవు కదా, మనకి మెయిన్ ఫోటోసు. నాకు 2019లో సిక్ అవటం వల్ల పిగ్మెంటేషన్ వచ్చింది, దానివల్ల నేను పిలిచాను. నేను అసలు బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళను బేసికల్గా. ఇంట్లో నేను వేసుకున్న 2 మినిట్స్లో అయిపోయేది. అనవసరంగా ఆమెకి ఇచ్చి ఆమె బుక్ అయిపోయానని అనిపించింది. ఎందుకంటే ఇంత గోడకు సున్నం పూసినట్టు చేత్తో రాసేసింది. ఒక పక్క నాతో అపాయింట్మెంట్ ఇచ్చి వేరే బ్రైడ్తో మాట్లాడుతుంది, అసలు కాన్సన్ట్రేషన్గా చేయలేదు. హార్డ్లీ ఒక 30 మినిట్స్లో లేపేసింది నా ఫేస్ అంతా. చూడండి ఎంత ఘోరంగా చేసిందో. ఆ ఫోటోలు చూపించాలంటే నాకే సిగ్గేస్తుంది, నా ఫేస్ నేను చూసుకోలేక. దట్టు ఆమె ఏంటంటే ఇన్స్టాలో వాళ్ళ హీరోయిన్కి వేసాను, వాళ్ళకి వేసానని ఓ రీల్స్ వదులుతుంది. ఐశ్వర్యరాయని అందంగా ఎవడైనా చూపెత్తాడండి. ఇప్పుడు నాకు పిగ్మెంటేషన్ వచ్చిందని కదా, ఆమె నాన్ను బాగా అందంగా చూపిస్తే అప్పుడు ఆమె టాలెంట్ అనుకోవాలి. అలాగే మా పాప రీల్ తీసాను అంది ఇన్స్టాలో, రాలేదు. కనీసం నేను డ్రెస్ చేంజింగ్కి కూడా రావాలండి అంటే మండపం దగ్గర కూడా ఒక అమ్మాయిని పంపిస్తే ఆ పిల్లేమో నేను ఇక్కడ నా కజిన్స్ ఉన్నారని వెళ్ళిపోయింది. మా కెమెరా అబ్బాయి ఏమో అక్క ముక్కు దగ్గర బాగాలేదక్క అంటే ఏం చేస్తాను చెప్పండి. ఇట్లాంటి బ్యూటీషియన్ నమ్ముకుంటే మనం చెప్ప ఇంకా నాకు ఇంకా తిక్కొస్తుంది ఏమో గురించి చెప్పాలంటే. నాకు తెలిసి మాత్రం మీరు ఎవ్వరు ఎవళ్ళమాక మేము ఎంత కమర్షియల్ అంటే ఇలా పార్టీ ఉందండి మేకప్ వేయాలి అని అంటే ఓకే అండి అని చెప్పి ఇంకా వెంటనే నా మేనేజర్ అని చెప్పి ఒకని రగిలిచ్చి 5,000 అడ్వాన్స్ వేయండి, 5,000 అడ్వాన్స్ వేయండి అని అంత ఇంట్రెస్ట్గా డబ్బులు తీసుకున్నప్పుడు వర్క్ చేసేటప్పుడు కూడా మనకు అలాగే ఉండాలి కదా. ఈ ఏమో చేసిన ఘనకార్యానికి నా పార్టీ టోటల్ అప్సెట్ అయ్యి మా మొహాలు చూస్తే మాకే ఎలాగో ఎంత ఖర్చు పెట్టుకుని మనం పార్టీ చేసింది ఎందుకండి, పార్టీ ఫొటోస్ కోసమే కదా. ఇలాంటి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోయి ఎల్లమాకండి. ఆమె పేరు, ఆమె బ్యూటీషియన్ నేమ్ వచ్చి లిటిల్ లోటస్, కృష్ణలంకలోనే ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని మనం అసలు ఎంకరేజ్ చేయకూడదు. ఇంకా పైగా ఏంటండి ఇలా చేశారు అని నేను అడిగితే మేడం మీ 10,000 నాకు రిటర్న్ ఇచ్చిద్దంట. ఎవరికి కావాలండి 10,000? అంత ఖర్చు పెట్టుకున్నప్పుడు 10,000 ఒక లెక్క చెప్పండి. నాకైతే డబ్బులు లెక్కగానే ఉంటాను నేను, కానీ ఆమె చేసిన మెస్కి నాకు ఇంకా ఏం చేయాలో కూడా తొయ్యట్లేదు. అసలు ఇప్పుడు ఫొటోస్ చూస్తే రోజూ బాధేస్తుంది నాకు. తెలుసుకొని ఒకసారి ట్రయల్ అడిగితే ట్రయల్కి 2,000 అంట. ప్రతిదీ డబ్బులు డబ్బులు డబ్బులు. ఒకవేళ 35,000 మేము ఇచ్చినప్పుడు 30 మినిట్స్ కూడా స్పెండ్ చేయకుండా మా ఫేస్లు అన్నీ పాడు చేసి ఇన్స్టాలో రీల్స్ పెట్టినప్పుడు ఇలా నాలాగా ఫేస్ మెస్ చేశానని చెప్పి మరి అవి కూడా పెట్టాలి కదా ఘనకార్యాలు. ఈ వీడియో మాత్రం మీరు లైక్ చేసి షేర్ చేయండి అందరికీ, ఎందుకంటే నాలాగా ఎవరు మోసపోకూడదు అండ్ డిసప్పాయింట్ అవ్వకూడదు. మెయిన్ అంత పార్టీలో ఇది, ఎందుకంటే ఈ ఫొటోస్ అన్నది మనకు లైఫ్ లాంగ్ మెమరీస్ కాబట్టి మనం ఈ విషయం స్ప్రెడ్ చేయాలి.